బుచ్చినాయుడు గండ్రిగ మండలంలోని పుత్తేరి గ్రామ దళితవాడలో ఆస్తి తగాదాలతో పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయి. బాధితుడు దేవకుమార్ చెప్పిన కథనం మేరకు పుత్తేరి దళితవాడ సర్పంచ్ తమకు చెందిన 34 ఎకరాల భూమిని ఆక్రమించుకుని దొంగ పట్టాలు సృష్టించుకుని గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై తమ పలుమార్లు రెవెన్యూ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ భూమి అడిగిన ప్రతిసారి సర్పంచ్ తమపై దాడి చేసేవారని అన్నారు. సోమవారం రాత్రి ద్విచక్ర వాహనం వెళ్తుండగా సర్పంచ్ ధర్మయ్య, ఆయన కుమారుడు నాగార్జున, నరేష్లు వారి అనుచరులు తనపై దాడి చేసి రక్తం గాయాలు చేసినట్లు చెప్పారు. బైక్లో వెళ్తుండగా నేను మా బామ్మకి మా అన్నను అడవిలేసి వస్తుండగా వాళ్ళ కొడుకు ఇద్దరు నాగార్జున, నరేష్, ధర్మయ్య బుజ్జమ్ములు మా కత్తులతో కర్రలతో వాళ్ళతో దాడి చేశారు సార్. ఆ భయంతో మేము మమ్మల్ని ఆ ఊళ్ళో ఉండే కూడదంటే చంపేయాలని చంపేయాలని ప్లాన్ చేస్తారు సార్. మేము పోయినామనేసి మేము పోతే చంపేస్తారంట, మా తలకి కూడా గాయాలు చూడండి సార్. అదేవిధంగా ఇంకా ఊర్లో అసలు ఉండేరంట, చంపేసేయాలా లేదంటే వాళ్ళని పూడ్చి కత్తులతో పొడిచి చేసేయాలని చెప్తున్నారు సార్. అందుకని మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. మీకంటే మాది మా అన్నది